Hello viewers, na pere Dr. Kavya Reddy, 49 Infertility Center, Vizag. Ivaal manam ee video lo normal ga prati infertility center kelina sare a couple ni general ga mem adige test Tubal test anamata. Tubal test rakala emiti, Tubal test enduku chestam an dani gurinchi telusukundam. Normal ga pregnancy raavali ante baaryavartalu kalisin tarvata sperms anevi paiki travel cheyali. పైకి ట్రావెల్ చేసిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ అనేది ఫెల్లోపియన్ ట్యూబ్స్ పిక్ చేసుకుని ఎగ్ ట్రావెల్ చేసి ఆంపిలరీ రీజియన్ ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ దగ్గర ఆగిద్ది అనమాట. ఈ స్పర్మ్ ట్రావెల్ చేసి ఫర్టిలైజేషన్ అనేది ఆంపిలర్లో జరుగుతుంది. ఈ ఆంపిలర్లో జరిగిన తర్వాత ఫర్టిలైజేషన్ ఎటువంటి పిండం అయితే ఫార్మ్ అయిందో ఆ పిండము డే 5 రోజు వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీగా ఫార్మ్ అయ్యి క్యారీ అవుతుంది. ఓకే, ట్యూబ్స్లో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే రిలీజ్ అయిన స్పర్మ్స్ అనేవి ఎగ్ దాకా రీచ్ అవ్వవు. అలాగే ఎగ్ ఏదైతే రిలీజ్ అయిందో అది ఫెల్లోపియం ట్యూబ్స్లోకి ఎంటర్ అవ్వలేదు. అందుకని ట్యూబల్ టెస్ట్ అనేది ఇన్ఫర్టైల్ కపుల్లో మనం జనరల్గా ఆడవారికి చేసే వన్ ఆఫ్ ద టెస్ట్ అనమాట. ఈ ట్యూబల్ టెస్ట్ అనేవి త్రీ టైప్స్, మోస్ట్ కామన్లీ జరిగే ట్యూబల్ టెస్ట్లో మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ కామన్ హిస్టెరోసాల్పింగోగ్రఫీ అంటాము. సెకండ్ టెస్ట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అండ్ ద థర్డ్ టెస్ట్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఇట్స్ ఎ సర్జరీ, ఇట్ రిక్వైర్స్ ఎనెస్థీషియా అండ్ ఇట్ రిక్వైర్స్ వన్ డే అడ్మిషన్ ఫర్ ద డయాగ్నోసిస్ అనమాట. హిస్టెరోసాల్పింగోగ్రఫీ అంటే ఏంటంటే హిస్టెరోసాల్పింగోగ్రఫీ కానీ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ కానీ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్స్, మనం వెంటనే చేయగానే పంపించేయచ్చు పేషెంట్స్ని. హిస్టెరోసాల్పింగోగ్రఫీలో ఒక వజైనా నుంచి చిన్న స్పెక్యులం పెట్టుకుని అలాగే సర్విక్స్ దగ్గర ఒక క్యాన్లా ఇంట్రడ్యూస్ చేసి అండర్ ఎక్స్రే గైడెన్స్ చేస్తామన్నమాట. ఈ టెస్ట్ని చేసుకుని ఒక కాంట్రాస్ట్ అనే డైని మనం పాస్ చేస్తాం. కాంట్రాస్ట్ అనే డై పాస్ అయినప్పుడు ట్యూబ్స్ నార్మల్గా ఉంటే ఏంటంటే రెండు పక్కల ట్యూబ్స్లోంచి బయటికి ఈ కాంట్రాస్ట్ అనేది లీక్ అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే ట్యూబ్ బ్లాక్ అయిందో అక్కడ దాకా వచ్చి కాంట్రాస్ట్ ఆగిపోతుంది. ఈ సేమ్ దాన్ని మనం ఎక్స్రే రూపంలో చూస్తే ఎక్స్రేలో మన కాంట్రాస్ట్ ఎక్కడ దాకా పాస్ అయింది, ఎక్కడ ఆగింది అనే ఒక ఐడియా వస్తుంది. దీన్ని హిస్టెరోసాల్పింగోగ్రఫీ అంటామన్నమాట. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనే పద్ధతి సెలైన్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తాం. సేమ్ ఇందాక హెచ్ఎస్జి చేసినప్పుడు ఎలాగైతే స్పెక్యులం పెట్టుకున్నామో అలాగే స్పెక్యులం పెట్టుకుని స్మాల్ క్యాథెటర్ ద్వారా ఇందాక మనం కాంట్రాస్ట్ పాస్ చేసాం. ఇప్పుడు సెలైన్ని పాస్ చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ సెలైన్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఈ సెలైన్ అనేది ట్యూబ్స్లోంచి బయటకు వస్తుందా లేదా చూస్తామన్నమాట. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ కానీ ఉందనుకోండి, ఇక్కడ చూపించినట్టు ట్యూబ్ ఉబ్బి ఉంది చూసారా, అలా ఉబ్బి ఉండటము లేకపోతే అసలు లీక్ అనేది రాకపోవడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ థింగ్ వీ కెన్ ఐడెంటిఫై అండర్ స్కాన్. మనకి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ మూలంగా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో ఏమైనా పాలిప్స్ ఉన్నా సరే, ఫైబ్రాయిడ్ పాలిప్ ఉన్నా సరే ఇంకా బెటర్గా కనిపిస్తుంది అన్నమాట హెచ్ఎస్జి కన్నా. అందుకని ఈ టెస్ట్ అనేది ఏమైనా పాలిప్ ఉన్న డౌట్ ఏమైనా వచ్చినా సరే మనం ఎస్ఐఎస్ అనేది చేస్తాం హెచ్ఎస్జి కన్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ ఈ రెండింటిలో హెచ్ఎస్జి చేసినా కానీ ఎస్ఐఎస్ చేసినా కానీ ఏమైనా ట్యూబల్ బ్లాక్ అనేది డయాగ్నోస్డ్ అయితే మనం వీ కాల్ ఇట్ ఎస్ ఓన్లీ ఏ స్క్రీనింగ్ టెస్ట్, ఇట్స్ నాట్ ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్. మనము కంపల్సరీ కంటితో ఏం చూడట్లేదు. ఇలా ఎప్పుడున్నా సరే లేకపోతే పేషెంట్స్ హెచ్ఎస్జికి ఎస్ఐఎస్కి చేయించుకోకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉండి మనం డైరెక్ట్గా లాప్రోస్కోపిక్ వెళ్ళే పని అయితే లైక్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో కానీ మనం అండర్ లాప్రోస్కోపిక్ గైడెన్స్ అనేది ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా చూస్తామన్నమాట. లాప్రోస్కోపీ అంటే బెల్లి బటన్ దగ్గర చిన్న 1 సెంటీమీటర్ హోల్ వేసుకుని ఒక కెమెరా పెట్టుకుని కెమెరా లోపలికి వెళ్ళిన తర్వాత యుట్రస్ని కొంచెం ఎలివేట్ చేసుకుని యుట్రస్లోంచి మిథిలిన్ బ్లూ అనే డైని ఇందాక చెప్పినట్టే పాస్ చేస్తాం. బయలెటరల్లీ స్పిల్లేజ్ ఆఫ్ మిథిలిన్ బ్లూ డై ఉందా లేదా చూసుకుంటామన్నమాట. ఒకవేళ బ్లాక్ ఏమైనా ఉంటే ఒక పక్క ట్యూబ్లోంచి స్పిల్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ చేసిన తర్వాత ట్యూబల్ బ్లాక్ ఏమీ లేకపోతే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసుకుని న్యాచురల్గా భార్యాభర్తలను కలవమని చెప్తామన్నమాట. ఇఫ్ ద మేల్ పార్ట్నర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ దేర్. ఇన్ కేస్ మనకి ట్యూబల్ టెస్ట్ చేయకముందే మేల్ పార్ట్నర్ ఇన్ఫర్టిలిటీ ఏమన్నా చూస్తే ఓవ్యులేషన్ ఇండక్షన్తో పాటు ఐయుఐ చేసుకుంటాం. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ అని వస్తే, బయలెట్రల్ ట్యూబల్ బ్లాక్ వస్తే ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం అనేది 0% ఛాన్సెస్. వీళ్ళకి మనం ఓన్లీ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా, ఇక్సి పద్ధతి ద్వారా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందైనా సరే ట్యూబ్స్ బాగున్నాయా లేదా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.